వెల్కమ్ టు టాట్ న్యూస్ ఇవాళ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గురుగ్రామ్ లగ్జరీ కారుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పట్టపగలే పూల మొక్కలను ఎక్కించుకుని వెళ్ళిపోయారు రహదారిపై అలంకరణ కోసం అధికారులు సిద్ధంగా ఉంచిన కుండీల్లోని మొక్కలను దర్జాగా ఎత్తుకెళ్లారు అటుగా వెళ్తున్న వారు కనీసం వారిని ప్రశ్నించకపోవడం గమనార్హం విస్తు గొలిపే ఈ ఘటన హర్యానాలో గురుగ్రాంలో ఇటీవల చోటు చేసుకుంది దీనిని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు వారిని అరెస్ట్ చేశారు గురుగ్రామ్లే మార్చి ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు జీ దేశాల సమావేశాలు జరగనున్నాయి అందుకోసం అధికార యంత్రాంగం లక్షలాది మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని అందంగా అలంకరిస్తుంది ఇందుకోసం తీసుకొచ్చిన కొన్ని మొక్కలను అధికారులు శంకర్ చౌక్ వద్ద ఉంచారు ఈ క్రమంలో రెండు రోజుల క్రిందట కియా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కనే ఉన్న కుండీలతో మొక్కలను ఎత్తుకెళ్లారు ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది ఘటన దృశ్యాలని స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు పాత గురుగ్రామ్ లోని సెక్టార్ గాంధీనగర్ కు చెందిన శంకర్ యాదవ్ గా గుర్తించి అరెస్ట్ చేశారు అటు ఈ వీడియో చూసిన నేటిజన్లు అతడి కకుర్తి బుద్ధిపై చివాట్లు పెడుతున్నారు కారుపై విఐపి స్టిక్కర్ అంటించుకుని పెద్ద మనిషిలా తిరుగుతూ ఇదేం పని అంటూ చీకొడుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాక్ న్యూస్